ప్రొడ్యూసర్ ప్రసాద్ సార్ ఆ రోజు అంటే అన్నయ్య చెప్పగానే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నాకు అడ్వాన్స్ పంపించారు. అంటే అసలు ఆలోచించిన కూడా అంటే ఎస్ ఇమీడియట్లీ అని ఆ డిసిషన్ తీసుకున్నారు. ఐ థింక్ వీళ్ళందరూ ఒక రీజన్ అండి. అండ్ ఈ రోజున నాకు వచ్చిన ఈ క్యాన్వస్ నాకు చెప్తున్నాను కదా, 1 ఇయర్ ముందే అన్నయ్య నాకు చెప్పారు. ఇప్పుడు నువ్వు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, తెలుసుంటావు సినిమాలు చూస్తారు కాబట్టి, ఓ 3-4, 10 మందిలో ఒక 3-4 మెంబర్స్కి తెలుసున్న నువ్వు రేపు పొద్దున్న 10 మందికి తెలుస్తావు, సినిమా హిట్ అవుతుంది గ్యారంటీ. ఒక 10 మంది నువ్వు సత్యదేవ ఎవరో తెలుస్తుంది, అలాంటి ఆపర్చునిటీ నీకు ఈ సినిమా ఇస్తుందని చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు నాకు అది నేను చూస్తున్నానండి, నాకు అది నిజంగా కనిపిస్తుంది. అంటే తెలుస్తుంది అని వచ్చిన కాల్స్ బట్టి కానీ లేకపోతే బయట వస్తున్న రెస్పాన్స్ బట్టి అర్థమవుతుంది కదా. నిజంగా అంటే ఒకప్పుడు నాకు జ్యోతిలక్ష్మి అనే సినిమా నన్ను బిఫోర్ జ్యోతిలక్ష్మి ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి, యాక్చువల్లీ బిఫోర్ జ్యోతిలక్ష్మి నేను చేస్తున్నవి ఎవరికి తెలీదు, చేశాను చిన్న చిన్నవి అవి అంటే. బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను మిస్టర్ పర్ఫెక్ట్తో స్టార్ట్ అయ్యాను నా ఫస్ట్ సినిమా, అందులో చిన్న పాత్ర ఫ్రెండ్ పాత్ర చేశాను ప్రభాస్ గారి ఫ్రెండ్. నాకు అదెంత ఇంపార్టెంటో గాడ్ ఫాదర్ కూడా అంత ఇంపార్టెంట్, రెండు ఈక్వల్, బికాస్ అది లేకపోతే ఇది లేదు అన్నట్టే ఆలోచిస్తాను. బట్ నాకు ఎక్కువ నేను జనాలకి నేను తెలిసింది జ్యోతిలక్ష్మి ద్వారా. సో ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి నాకు వచ్చే రోల్స్ అన్నీ మారిపోయి, ఏవో చిన్న చిన్నవి ఎప్పుడు ఎవరు ఆఫర్ చేయలేదు, ఓ వీడు పూరి గారి సినిమాలో చేశాడు అని చెప్పి నాకు అప్రోచ్ అవడమే డిఫరెంట్గా ఉండేది. నేను అదే నమ్ముతున్నాను ఇప్పుడు, ప్రీ గాడ్ ఫాదర్ పోస్ట్ గాడ్ ఫాదరే ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్.